సుబ్రహ్మణ్యం కేసు, అదే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది అంటే సిబిఐకి అప్పగించాలని చెప్పేసి అడిగారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమో అవసరం లేదు, పోలీసులే చూసుకో. నాకు అజిత్ గారు దాని మీద డిబేట్ చేసినట్టున్నారు. అజిత్ గారిని కూడా తీసుకోండి. అంటే సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అందరికీ తెలిసినటువంటి పేరు, ఆయన్ని నిర్దాక్షిణ్యంగా చంపివేసి ఇంటికి డోర్ డెలివరీ లాగా కారు డెలివరీ తీసుకొచ్చారు, కారులో డెలివరీ చేశారు. ఆ డెలివరీ చేసినప్పుడు ఈ దెబ్బలేందని ప్రశ్నించినప్పుడు ముందు రోడ్డు యాక్సిడెంట్ అన్నారు, తర్వాత కాదు అది కాలువలో పడ్డాడు అన్నారు, తర్వాత మరలా మేము ఇంటి దగ్గర గేటు దగ్గర గేటు పొడుచుకొని పడ్డాడన్నారు, తర్వాత మరలా కాదు కాదు తోపులాట జరిగింది ఆడపడ్డారన్నారు. చివరికి కొంత విచారణలో, ప్రాథమికమైనటువంటి విచారణలో నిర్దాక్షిణ్యంగా ఒక నలుగురు కలిసి కొట్టి చంపారని చెప్పని తేల్చారు. ఇది జరిగింది చెప్పి చంపినటువంటి వ్యక్తిగా అనంతబాబుని ఇది చేశారు. ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఒక నియోజకవర్గాన్ని శాసించేటువంటి ఒక హిట్లర్గానో లేకపోతే ఒక ఆయనకు ఒక చాలా బిరుదులు ఉన్నాయి, చాలా బిరుదులు ఉన్నాయి అన్నమాట. ఒక వీరప్పన్ అంటారు, ఒక హిట్లర్ అంటారు, ఒక ఇదంటారు, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సరే ఏదన్నా కానీ ఆయన అక్కడ ఇప్పుడు ఆ కేసు సుదీర్ఘకాలం విచారణ జరుగుతున్న నేపథ్యంలో దానికి సరైనటువంటి న్యాయం జరగట్లేదని ఎవరైతే సుబ్బారావు గారు, లాయర్ సుబ్బారావు గారు, ఆయన మొత్తానికి దీని మీద సిబిఐ విచారణ కోరితే సిబిఐ విచారణని సిబిఐ విచారణని చేసింది. సరే రాజేష్, సతీష్ కూడా తీసుకోండి. సరే రాజేష్, అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఇప్పుడైనా సిబిఐ న్యాయం చేసిద్దా? సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుని సమర్థవంతంగా దర్యాప్తు చేయగలిగిద్దా అన్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. వైఎస్ అవసరం లేదు, అవసరం లేదని అందా, చేయాలని అందా, రైట్ అడుగు విచారణ సిబిఐ అవసరం మంచి జరిగినట్లయితే న్యాయ అది ఒక రకమైన మంచి పద్ధతి. ఎందుకంటే వైఎస్ వివేక కేసుని సిబిఐకి ఇచ్చేనాళ్ళయింది, న్యాయవాదులని దూషించిన కేసు సిబిఐకి ఇచ్చేనాళ్ళయింది. ఎవరైతే డాక్టర్ విశాఖలో డాక్టర్ ఆయన పేరు ఆయన చనిపోయాడు, డాక్టర్ సుధాకర్ కేసు సిబిఐకి ఇచ్చేనాళ్ళయింది. ఇలా చూసినప్పుడు సిబిఐ కంటే కూడా ఉన్నంతలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసుకోవటం, ఎందుకంటే అది ఎట్లా తేలదు, ఎక్కడైతే ఏదో ఒకటి తేలింది, అందుకని అదే ఒకటేమో. సరే రాజేష్, ఏంటి జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి, దానిపైన న్యాయవాదులు ఏమన్నారు, వాళ్ళు ప్రభుత్వం వైపు పిపి ఏమన్నారు? అదే సార్, ప్రధానంగా ఈ కేసు సిబిఐకి అప్పగించాలంటూ కూడా ఎవరైతే చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం తల్లి హైకోర్టుని ఆశ్రయించారు సార్. కానీ దీన్ని సిబిఐకి ఇవ్వడానికి హైకోర్టు అయితే నిరాకరించింది. గత నెల 12వ తారీఖున ఇరు వర్గాలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి వాదనలు ఉంటాయి. అప్పుడు న్యాయస్థానం ఈ తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ రోజు తుది తీర్పు ఏదైతే సిబిఐకి ఇవ్వడానికి అయితే నిరాకరించిన పరిస్థితి. కేసు విచారణ సిబిఐకి అప్పగించాలని గత ఏదైతే పోలీసు, రాష్ట్ర పోలీసులు ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అతనికి బెయిల్ రావడంలో కానీ అతను అతని వైపు తప్పుకున్నప్పటికీ కూడా అతను అత్యంత దారుణంగా మా కుమారుడిని చంపినప్పటికీ కూడా అలాంటి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు అయితే ప్రధానంగా కోర్టుని ఆశ్రయించారు. కానీ గతంలో చోటు చేసుకున్నటువంటి కేసులు ఏదైతే సిబిఐకి సంబంధించి వివేకానంద రెడ్డి కేసు కానివ్వండి, సుధాకర్ కేసు కానివ్వండి, పలు కేసులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ సెంట్రల్ టీమ్ రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో సిబిఐకి ఇవ్వడానికి మాత్రం నిరాకరించిన పరిస్థితి ఉంది సార్. పిటిషన్ తరఫున ఇంకా చూసుకున్నట్లయితే లాయర్ మాజీ రిటైర్డ్ జడ్జి లాయర్ జడా శ్రావణ్ కుమార్ వాదించారు సార్. అదేవిధంగా అనంతబాబు తరఫునేమో సి రఘు ఇంప్లీట్ పిటిషన్ వేశాడు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఎవరైతే అనంతబాబు జైల్లో ఉండటం జరిగింది, సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ పై ఇటీవల కాలంలో బయటకు వచ్చారు, అయితే ఈ సాక్ష్యాలను తారుమారు చేస్తారేమో అన్న ఉద్దేశంలో కూడా ఆమె పిటిషన్ వేయటం చూస్తుంది. ఇక అనంతబాబు దగ్గర చూసుకున్నట్లయితే సార్, అతను 5 సంవత్సరాలకు పైగా కూడా ఇతని దగ్గర పనిచేశాడు, అయితే ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని లేదంటే కొంత ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేస్తున్నారన్న కారణంగా చిన్న పని ఉందని బయటికి తీసుకెళ్లి తర్వాత అత్యంత కిరాతకంగా అతన్ని 4 వ్యక్తులు కలిసి చంపారు, తర్వాత బాడీని డోర్ డెలివరీ చేశారనేది ప్రధానంగా అనంతబాబు మీద ఉన్నటువంటి ఆరోపణ సార్. దానికి సంబంధించి ఇప్పటికి కూడా
పూర్తి సాక్ష్యాలను అయితే పోలీసులు రాష్ట్ర పోలీసులు ఇప్పటి వరకు సమర్పించలేదు. ఇక ఇదే అంశాలకు సంబంధించి ఆ దగ్గరలో సీసీ ఫుటేజ్ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరాకి సంబంధించిన విజువల్స్ ఏదో కొన్ని కలెక్ట్ చేశామని కోర్టు దృష్టి తీసుకెళ్ళినట్టున్నారు సార్. ఆ విజువల్స్ ఇంకా ఎందుకు తీసుకోలేదు, కోర్టు ముందు ఎందుకు ప్రకటన చేయలేదు? అది జరగదులే, అది జరగదులే, ఎందుకంటే అది అధికార పార్టీ కదా. సరే అయితే రాజేష్ గారు, 15 రోజుల్లో తెప్పించుకొని అదే విధంగా 3 నెలల్లో దీనికి సంబంధించిన కేసుని పూర్తి దర్యాప్తు పూర్తి చేయాలని అయితే ఈరోజు మనం పిటిషన్లు వేసుకోవచ్చు. మళ్ళీ అవకాశాలు ఉంటాయి దానికి, మళ్ళీ మార్గాలు కోర్టులో చాలా ఉంటుంది అన్నమాట. ప్రొసీడింగ్స్ కావాల్సి వచ్చినప్పుడు దానికి మళ్ళీ విభిన్నంగా ఇది చేసుకోవచ్చు. అంటే దర్యాప్తు కెమెరా పనిచేయలేదు, ఆ కెమెరా టెక్నికల్గా చేయించడానికి టైం పట్టిద్దని చెప్పొచ్చు, లేదా వాటికి ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారి లేరు దానికి వారికి కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం టైం పట్టిద్దని చెప్పొచ్చు. అలా మళ్ళీ ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు, మళ్ళీ టైం తీసుకోవచ్చు. అది ఒక 3 నెలలు 3 సంవత్సరాల దాకా కూడా నడిపేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి చట్టంలో. సరే రాజేష్, అజిత్ గారు, అజిత్ గారు ఇందాక మీరు ముప్పాల సుబ్బారావు గారితో మాట్లాడినట్టున్నారు, ఏమన్నారు ఈ కేసుకు సంబంధించి, ఆయన ఏ అభిప్రాయాలు వ్యక్తం చేశారు? వంశీ గారు, అంటే ఒకటి అనంతబాబుకు సంబంధించి ఈరోజు సిబిఐకి ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తూ 3 నెలల లోపల దర్యాప్తు పూర్తి చేయాలి అని చెప్పి ఆయన అదే హైకోర్టు ఆదేశించింది. కానీ దీనికి తరపున అంటే అనంతబాబు సుబ్రహ్మణ్యం తరపున జడ శ్రవణ్ కుమార్ గారు అదేవిధంగా దాంట్లో న్యాయం చేయాలనేది ముప్పాళ్ళ సుబ్బారావు గారు గట్టిగా పోరాడుతున్నారు. అయితే సిబిఐ కంటే కూడా ఈరోజు ప్రస్తుతం విచారణ జరుగుతున్న తీరు, అదేవిధంగా ఇప్పుడు జీవో నెంబర్ 1 ఇప్పటికిప్పుడు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ రోజు అనంతబాబు గారు జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఆ ప్రొసెషన్ను ఆ పాలాభిషేకము ఇలాంటి వాటికేమో ఎప్పుడు కూడా ఏనాడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, అదే ఈ వీటికి రెస్ట్రిక్షన్స్ ఏంటి అని అనేది ఆయన అంటున్నారు. దాంతోపాటు అనంతబాబు అనే వ్యక్తి ఈరోజు బయట ఉన్నారు కాబట్టి ఆయన ప్రొసెషన్స్ చేస్తారు, ఆ దళిత వీళ్ళని బెదిరిస్తారు, ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రులని అన్నీ చేసినప్పటికి కూడా అతనికి న్యాయం జరిగేది ఎలా, దానికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు ముందుకు పట్టి రావట్లేదు అని అనేది ఈ సుబ్బారావు గారు అంటున్నారు. వంశీ గారు, అదేలేండి, అంటే అమితాబ్ బచ్చన్ వచ్చినట్టు వచ్చాడు అతను జైల్లో నుంచి వస్తా బయటికి, హైట్ లేడు అని పాపం అమితాబ్ బచ్చన్ వచ్చినట్టు ఉందన్నమాట బయటకు వస్తే. ఒకవైపు ఏజెన్సీ ఉలిక్కి పడింది, ఈయనేమో ఒక రకంగా పాలాభిషేకం చేసుకుంటా అనుచరులు, ఒక మంచి సినిమా లాగే ఉంది వంశీ గారు. ఆ రోజు ఒక పాట పెట్టారండి, మహారాజయ్యా మహారాజయ్యా అని చెప్పి ఒక పాట పెట్టారు, బాహుబలి పాట, నాకు దండాలయ్యా దండాలయ్యా పాట పెట్టారు. అదొక్కటి చాలండి న్యాయస్థాన కోర్టు అది బెయిల్ క్యాన్సిల్ చేయటానికి, ఎందుకంటే పాపం ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపి, ప్రజాప్రతినిధి ఆయన ఏమన్నా సరే ఏదో ఇంకోటి ఇంకోటి అనుకుంటే పర్వాలేదు, ఒక ప్రజాప్రతినిధి అయ్యిండి అలా చంపేసి అలా వచ్చేసి అలా తీసుకొచ్చి అలా పెట్టేసి దానికి ఏదో రీజన్స్ చెప్తే అట్లా. ఇంకొకటి వంశీ గారు, ఇక్కడ సిబిఐకి సంబంధించి కూడా ఒకటి సరే సిబిఐ మీద అంటే ఏదో తొందరగా వచ్చేసి అనంతబాబు హంతకుడు అని చెప్పి తేలుస్తుంది అని ఎవరికి కూడా పెద్ద నమ్మకాలు లేవు వంశీ గారు. అదే చెప్పాను కదా, వైఎస్ వివేక కేసు ఏం తేల్చిందండి, డాక్టర్ సుధాకర్ కేసు ఏం తేల్చిందండి, న్యాయవాదులను న్యాయమూర్తులను తిట్టిన కేసు ఏం తేల్చిందండి, పరిటాల రవి వంశీ గారు, పరిటాల రవి కేసు ఏం తేల్చింది, పరిటాల రవి కేసులో 6 చనిపోయారు వరుసబెట్టి, ఇంకా ఎక్కువ మంది అంటున్నారు అది కనపడకుండా కనపడేది. సరేనండి, చూద్దాం మరి ఏం చేస్తాం, ఇవన్నీ ఏదో నడుస్తూ ఉండిద్ది వివాదాలు విమర్శలు. సరే అయితే గారు, రైట్, నెక్స్ట్ బ్రేక్, చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.